మల్లకడియం గ్రామంలో 295 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపొడి రాజా. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీలో ఎవరికీ పైసా కూడా ఇవ్వనవసరం లేదని రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపొడి రాజా అన్నారు. రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో 295 మందికి ఎమ్మెల్యే జక్కంపొడి రాజా, ఆయన సతీమణి డాక్టర్ జక్కంపొడి రాజశ్రీ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపొడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. కొంతమంది గ్రామ వాలంటీర్లు ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పి పేద ప్రజల వద్ద నగదు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇల్లు మంజూరు చేస్తామని నగదు వసూలు చేసిన గ్రామ వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాజానగరం నియోజకవర్గం పరిధిలో 19,138 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉగాది రోజున జరగవలసి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో అభిమానం పెరుగుతుందని స్వార్థబుద్ధితో కోర్టులకు వెళ్లి ఈ కార్యక్రమం అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, గ్రామ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్కటి కూడా చూడకుండా ఎవరికైతే ఇల్లు లేదో ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఈవేళ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే మీ అందరికీ కూడా అన్ని రకాల పార్టీ వాళ్ళకి కూడా ఈవేళ ఇల్లు వస్తూ ఉంది. ముస్లిం మతవేత్తలు వచ్చారు, ఇమామ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ అల్లాని ప్రార్థించడం కోసం అని చెప్పి వాళ్ళందరి ప్రార్థనలు అందరి దేవుళ్ళకి వినిపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారి ప్రార్థనలు ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టుకునే మీ అందరూ కూడా ఆ ఇంటిని పూర్తయ్యేంత దాకా, ఆ ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ ఇంట్లో ఉండే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో అందరూ